మునుగోడులో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుందని సూర్యాపేట పట్న అధ్యకులు సౌరాల సత్యనారాయణ గారు జోష్యం చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడున్నర సంవత్సరాల నుండి మునుగోడు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఎటువంటి అభివృద్ధి చేయని రాజగోపాల్ రెడ్డి కోవర్టు రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీజేపీ తొత్తుగా మారని తెలిపారు మునుగోడు ప్రాంతంలో లక్షల జనాభా ఉందని ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా టిఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వారు తెలిపారు డిసెంబర్ మూడు తేదీ టీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు చాలా బా పెద్ద ఎత్తున కట్టారు తర్వాత అక్కడ అన్ని రకాలుగా సమీక్ష పథకాలు ఉన్నాయి రెండు లక్షల చిల్లర ఉన్నటువంటి ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా మన తెలంగాణ ప్రభుత్వం యొక్క లబ్ధిదారులు ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నారు కాబట్టి అక్కడ ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతూ టీఆర్ఎస్ పార్టీని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తేందుకు అందరు కూడా అవుతున్నారు మూడో తారీఖు నాడు ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద ఓటు వేస్తారు ఆరో తారీఖు నాడు రిజల్ట్లో భారీ మెజార్టీతో మన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు మన కేసీఆర్ గారి సారథ్యంలో మన ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత రెడ్డి గారు చాలా అభివృద్ధి పదంలో మునుగోడు పట్టణాన్ని కూడా తీసుకుని మునుగోడు నియోజకవర్గాన్ని కూడా తీసుకుపోయాడు కాబట్టి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తామని చెప్తున్నారు మేము ఎక్కడికి పోయినా కానీ టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తికే ఓటేస్తామని చెప్పి ప్రజలంతా కూడా బ్రహ్మరాదం పడుతున్నారు కాబట్టి మన అభ్యర్థి కూసుకుండ్ల ప్రభాకర్ రెడ్డి గారు బాజీ బాధ్యమైన గెలవబోతున్నారు